హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మీరు నేను చాలాసార్లు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి సబ్జెక్ట్ పరంగాను చక్కగా ఒక కంటెంట్ విషయాన్ని నేను చాలా క్షుణ్ణంగా నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే మన రత్నం సార్ కరెంట్ అఫైర్స్ ఛానల్ ఉంది కదా సో రత్నం సార్ కరెంట్ అఫేర్స్ ఛానల్లో కరెంట్ సబ్జెక్టే పెడతాను వేరేది ఇది లేదు ఓకే సచివాలయాల గురించి కూడా చెప్పట్లేదు వాటిలో అలాగే ఎకానమీ రత్నం మీ ఇంకా ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అయితే చాలామంది నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్లోనూ ఆ గ్రూప్ నుంచి నేను లెఫ్ట్ అయిపోయాను ఎందుకంటే వారికి బిట్ వైజ్ కావాలి ఇంకొకటి కోచింగ్ సెంటర్స్లో ఎక్కడ జాయిన్ అవ్వాలి మన దగ్గర సత్తా ఉంటే ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో సబ్జెక్ట్ని పూర్తి స్థాయిగా చక్కగా చదువుకోవచ్చు దాంట్లో లేదు నేను ఉద్యోగం వచ్చేస్తుందని నేను చెప్పను ఓకే నేను చాలా స్పష్టంగా చెప్తాను మొత్తం పూర్తి స్థాయిగా ఒక నెల రోజుల్లో దానికి ఒక చిన్న ప్రణాళిక ఉందండి పెద్ద కష్టం కూడా కాదు నాకు తెలిసి సో నేను దానికి సంబంధించి వాటిలో పెడతా ఎకానమీ రత్నం పాలిటీ రత్నం కావాలంటే మీరు ఛానల్స్ చూడండి మన సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది బిట్ ఉంటుందా కంటెంట్ ఉంటుందా ఓకే మా సచివాలయాల గురించి ఇక్కడ నాకు ఎంత సంతోషం అంటే ఎందుకంటే అభ్యర్థులు ఉన్నారు ఒక రకంగా బాధ ఉంది ఇంకొక రకంగా సంతోషం మనం ప్రతి చేసేటువంటి ఏదో ఒక పోరాటం ద్వారాగా అయినా కానీ ప్రభుత్వం చక్కగా రియాక్షన్ వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి రియాలిటీ వస్తుంది మనకి ఓకే ఎందుకంటే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు నేను నిన్న కూడా చెప్పాను నేను మొన్న రెండు రోజుల క్రితం సచివాలయానికి సంబంధించినటువంటి ఒక కమిషన్ లేదంటే ఒక రివ్యూ జరుగుద్ది అని చెప్పాను సో నిన్న జరిగిందా లేదా అజయ్ జైన్ గారి యొక్క ఆధ్వర్యంలో నిన్న సచివాలయ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు వారి గురించి చక్కగా ఒక మీటింగ్ జరిగింది అందులో కొన్ని విషయాలు కూడా వచ్చింది ఏ విషయాలంటే నేను చెప్తాను మీరు వినండి ఓకే నా రిక్వెస్ట్ కూడా చెప్తున్నా సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా ఉపయోగం అండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు చెప్పండి ఓకే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ఇష్టపడండి ఫస్ట్ ఓకే ఎక్కడ ఒకరో ఇద్దరు పది మంది ఉంటారో వాళ్ళని బట్టి మనం అనలేము ఎవరిష్టం వారిది మరి ఇక్కడ సచివాలయంలో సంబంధించినటువంటి ఏం వచ్చినాయి అన్నా అంటే కనుక వారికి శాఖాపరమైనటువంటి ఉద్యోగాలను అంటే శాఖాపరమైనటువంటి పరీక్షలు నిర్వహించి వారి యొక్క నైపుణ్యత ఏ విధంగా ఉంది కంప్యూటర్ పరిజ్ఞానం రెండవదిగా వస్తున్నటువంటి వారి పట్ల మానవత్వంతో కూడినటువంటి లక్షణాలు అంటే నాయకత్వాన్ని కలిగినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్నదిని వాళ్ళు ఖచ్చితంగా ఉత్తీర్ణలు అవ్వాలని కూడా నిన్న సిబ్బంది ఉద్దేశం చెప్పారు మరి అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నా లాంటి అంటే మొదటి సచివాలయంలో రాసిన వాళ్ళు చా నాకు కింద కామెంట్లో పెడుతున్నారు మీరు చూసే లేదు తెలియదు కానీ చాలామంది పెడుతున్నారు లోకేష్ గారు ఒక ఆయన ఉన్నాడు నాకు బాగా క్లోజ్ ఆయన కూడా ఓకే ఇప్పుడు చెప్తాను వినండి మదర్ సచివాలయంలో ఇలా జరిగింది రెండో సచివాలయంకి వచ్చేటప్పటికి కోవిడ్ సినారియో రెండవదిగా ఇక్కడ ఇంకా పిలవలేనటువంటి పరిస్థితి ఎంత ఉంది ఇప్పుడు మరి నేను ఏం జరిగింది ఏమనుకుంటున్నారు అంటే ఇది కూడా నేను చెప్తాను నాకు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను కదా సో ఇన్ఫర్మేషన్ బట్టి ఏమొచ్చిందంటే ఫస్ట్ ఇక్కడ ఉద్యోగ వారికి శాఖాపరమైనటువంటి పరీక్షలతో పాటు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలలో పంతొమ్మిది రకాల ఉద్యోగాల్లో కొత్త సచివాలయాల గురించి ఒకటి రెండోదిగా ఇంకా అభ్యర్థులు ఇంకా అభ్యర్థులు అనబడుతున్నటువంటి వారు ఏ సచివాలయాలలో ఇంకా సిబ్బందులు కొరత ఉన్నది అంటే పూర్తి స్థాయిగా అనుకున్న లక్ష్యంగా ప్రకారంగా ప్రభుత్వము ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కల్పించిందా నిన్న మనకి ఈ విషయం కూడా వచ్చింది కదా ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా ఒక లక్ష ముప్పై నాలుగు ఉద్యోగులు అంటే కరెక్ట్ కాదు కదా అంతమైందా కొద్దిగా బుర్ర పెట్టండి నేను ఒకటే నా మనం అందరం ఒకటే కాబట్టి మనం కొద్దిగా బుర్ర పెట్టాలి ఏమని ఏంటంటే ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సినటువంటి విషయము ఒక లక్ష ముప్పై నాలుగు వేలు ఉద్యోగాల నోటిఫికేషన్ మొదటి నోటిఫికేషన్ క్వాలిఫై ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య తక్కువ సో వారు రెండో నోటిఫికేషన్ వాళ్ళకి ఈ శాఖాపరమైన ఇప్పుడు కాదు టూ ఇయర్స్ డిక్లరేషన్ పీరియడ్ అవ్వాలి ఓకే అది వేరు సో ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుని ఒక లక్ష ముప్పై నాలుగు వేలు ఉన్నారు కాబట్టి ఈ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను పూర్తిస్థాయిగా నియమించారా ఫస్ట్ క్వశ్చన్ నియమించలేదు సో అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇంకా కొత్త సచివాలయాలు ఎన్ని ఇవ్వాలి అభ్యర్థులు ఇంకా ఎంతమందిని పిలవాలి ఇంకా ఎంతమంది ఉన్నారు సో ఏఎన్ఎమ్మలకు సంబంధించి అంటే ఆరోగ్య శాఖకు సంబంధించి ఏఎన్ఎమ్మలు ఎంతమందిని ఇంకా రిక్రూట్మెంట్ చేయాలి కొత్త వాళ్ళని ఇంకా ఎంతమందిని పిలవాలి వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాడు శానిటేషన్కి సంబంధించి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అభ్యర్థులు ఎంతమంది ఇంకా ఉన్నారు అందులో జెంట్స్ క్యాండిడేట్ ఉన్నారా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాసినటువంటి వారిలో జెంట్స్ క్యాండిడేట్లు ఎక్కువ సో ఇంకా వాళ్ళు ఉన్నారా లేదా ఫిమేల్ క్యాండిడేట్లు ఉన్నారా లేదా వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు ఉన్నారా లేదా ఇవన్నీ ఇలాంటి విషయాలన్నీ మీరు అనుకోవచ్చును ఒకవేళ చర్చించకపోతే ఈ విషయం కూడా నేను చెప్తున్నాను ఓకే ఒకవేళ చర్చికే రాలేదనుకోండి ఇలాంటి విషయాలు అసలు మాట్లాడకపోతే కనుక అంటే అభ్యర్థిని వదిలేసినట్టే కదా అవునా కదా అభ్యర్థులు వదిలేసినట్టు అవుతుంది సో అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఖచ్చితంగా వీటి మీద అనేది ఒక వాళ్ళు మాట్లాడుకుని ఎంతమంది అయితే ఉన్నారో ఏమి ఇవ్వాలి మూడో నోటిఫికేషన్ ఏమి లేదు సుమా మీరు అనుకోవచ్చు మూడో నోటిఫికేషన్ టాపిక్కే రాలేదు అసలు తెలుసా మీకు అవసరం మూడో నోటిఫికేషన్ టాపిక్కే రాలేదు అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే అభ్యర్థులకు సానుకూలంగా అభ్యర్థులకు వారి ఎవరైతే ఉన్నారో రెండో నోటిఫికేషన్లో వాళ్ళందరూ మేలు కొరకే ప్రభుత్వము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నది అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నా ర్యాంకు ఒక ఐదు వేలు పదివేలు అనుకోండి ఒక ఇరవై వేలు అనుకోండి కానీ నేను కూడా పాల్గొని నేను కూడా అడిగితే ఎలా ఉంటుందో తెలుసా నా ముందున్న వాళ్ళకైనా వస్తుంది కదా అవునా లేదు నా ముందున్న వాళ్ళకైనా కనీసం వాళ్ళకైనా ఉద్యోగం వస్తుంది అనేది దృఢ నిశ్చయంతో ఉండాలి ఏదైనా ఏ విషయమైనా అది ఆలోచించండి ఓకేనా సో ఫ్రెండ్స్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మీరు మన వీడియోస్ని మీరు లైక్ చేసి అందరికీ మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్స్ మీరు అన్నీ సబ్స్క్రైబ్ చేయటం ద్వారా చక్కగా మీకు తెలుస్తుంది ఓకే కరెంట్ అఫైర్స్లో అయితే కనుక కరెంట్ సబ్జెక్ట్ చాలా ఎక్సలెంట్గా పాలిటీలో కరెంట్ పాలిటీ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఎకానమీ కరెంట్ ఎకానమీ అన్ని సబ్జెక్టు చాలా పర్ఫెక్ట్గా మీకు చాలా అర్థవంతంగా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా అన్నీ తెలుస్తాయి ఓకేనా ఇంకో గ్రూప్స్కి సంబంధించి అయితే కనుక నేను ఇందులోనే పెడతాను అది కూడా మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్